హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను సాంబార్ చేస్తున్నాను. సాంబారు ఇప్పుడు చెప్పేది ఏమిటనుకోకండి, నేను చేసే సాంబార్ వెరైటీగా ఉంటుంది. ఇదిగో ఈ కప్పుతో కప్పు పెసరపప్పు, కందిపప్పు సగం కప్పు పెసరపప్పు వేసి బాగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము. ఉడికించుకున్నాక మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాం. పెసరపప్పు కందిపప్పు కడిగేసి పసుపు వేసాను, కుక్కర్లో పెడుతున్నాను. ఉట్టి కందిపప్పుతోటే అందరూ చేస్తారు, అది ఉట్టి పెసరపప్పుతో చేస్తారు. కానీ ఇది రెండూ కలిపి చేసేది. ఇది కూడా పప్పు ఉడకడమే లేటు, సాంబార్ 10 నిమిషాలు కూడా పట్టదు. నేను చేసే పద్ధతిలో చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగాను చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ పప్పు ఉడకబెట్టాం కదా కుక్కర్లోనే, ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. దీన్ని సాంబార్కి నెయ్యి తాలింపే చాలా బాగుంటుంది. నూనె కన్నాను, నెయ్యి వేసాను. లేదు కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోండి, కానీ నెయ్యి కంపల్సరీగా వేసుకుంటేనే సాంబార్ రుచి. ఇదిగో పోపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అంతే. పప్పులు వేయను సాంబార్లో నేను, ఇంగువ. ఇదిగో కూరలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సార్. ఆనపకాయ, ములక్కాడ, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటాలు, వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచాను. ఇదో ఇప్పుడు వేగాను, ముందు కొలవకుండా దంచాలి సాంబార్కి. ఒలిచి దంచితే సువాసన రాదు. కొన్నిటికి ఒలిచి వేయాలి, కొన్నిటికి ఒలవకుండా వేయాలి. ఇదో ఉల్లిపాయలు వేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోతుంది సాంబార్ మనకి. పచ్చిమిర్చి, కరివేపాకు, ముక్కలన్నీ వేసుకోవడం. నేతగా పోపు వేసి ముక్కలు వేగుతున్నాయి కదా, సమ్మటి వాసన వస్తుంది. ఇంకా సమ్మగా వాసన వస్తుంది. దీంట్లో ఇప్పుడు సాల్తున్నాయి సాంబార్. ఎంత సాంబార్ పంటే మన టేస్ట్ బట్టి సాంబార్ సాల్తు. ఇంకా పసుపు, ఇప్పుడు ముక్కలు బాగా ఇలా నీటిగా వేడితే సాంబార్కి రుచి ఎలా వస్తుంది. కొంతమంది ముట్టి చింతపండు దాంట్లో ఉడికించి తర్వాత పోపు వేస్తారు. అంటే ఇలా ఇలా కూడా ట్రై చేయండి, ఇదితో టేస్ట్ బాగుంటుంది చాలాను. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ చూపిస్తాను. చూడండి కూడా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. ఖాళీగా కదా ఇప్పుడు వేసిస్తాము. అసలు రహస్యం ఏంటి అంటే, ఇందులోకి చిన్న బెల్లం ముక్క వేస్తాను. కుక్కర్ ఒక్క పెట్టే ఒక్క విషయం రానిచ్చేసి ఆపేయాలి కుక్కర్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, విజిల్ వచ్చింది కదా. ఒకటే విజిల్ చాలు, ఒకటి తప్పితే రెండు. ముక్కలు ఎక్కువ ఉడికినా బాగుండదు.
కొంచెం ఆఫ్ బాయిల్ లాగా అవాలి ముక్కలు ఇదిగో ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికిపోయింది కదా చూడండి మెత్తగా అయిపోయింది పప్పు దీంట్లో ఇప్పుడు మనం పప్పులోనే వేసుకోవాలి సాంబార్ పొడి ఇందులో సాంబార్లో అంటే జ్యూస్ అది ముక్కలు ఉడకబెట్టి అందులో వేయకుండా ఇందులో సాంబార్ పొడి మనకు కావాల్సినంత కొంచెం కారం రంగు కోసమే పెద్ద కారం ఉండదు అది అందుకనే కొంచెం ఇది కొంచెం మెంతులు ఇంగువ కొట్టిన పొడి ఈ మూడు బాగా కలిపించుకోవాలి పప్పులో చూసారు ఎలా కలిసిపోయిందని ఈ పప్పులో ఇలా కలిపితే వేస్తే సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది డైరెక్ట్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది చిన్న బెల్లం ముక్క వేయాలి నెయ్యి పోపు వేయాలి రకరకాలు అందరూ చేస్తారు నా స్టైల్ ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో కొంచెం మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇదిగో ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు కుక్కరు పప్పు ముక్కలు ఉడికిపోయిన తర్వాత అందులో వేసేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ స్టీమ్ వచ్చింది ముక్కలు బాగా ఉడికిపోయాయి చాలా స్టవ్ అంటేద్దా కలిపింది వేసి ఇలా ఉడుతుంది ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిస్తే అయిపోయింది ఇడ్లీ సాంబార్ రెడీ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం పప్పు ఉండిపోయింది తింటాను కనిపిస్తే ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు అయిపోయింది చూసారా సాంబార్ వేడి వేడి కమ్మనైన రుచికరమైన సాంబార్ రెడీ మంచి టేస్ట్గా ఉంటుంది ఇది ఇడ్లీలో కాబట్టి పలచగా పెట్టాను ఇలాగా అన్నంలోకి కొంచెం చిక్కగా పెట్టుకుంటారు మాకు అన్నంలో కూడా కొంచెం పలచనే ఇష్టపడతారు అందుకనే కొంచెం అయినా కూడా ఇడ్లీకి ఇంకా ఎక్కువ పలచన వేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉడికిపోతుంది ఎవరికి ఇష్ట అసలు దీంట్లో దోసకాయలు దోసకాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మంచి వాసన వస్తుంది ముల్లంగి దోసకాయ కొంతమంది ఒక్కొక్క కూరతోటి ముల్లంగి సాంబార్ అంటారు అలా పెడతారు దోసకాయ సాంబారు మునక్కాయలు కానీ నేను అన్నీ మిక్స్ చేసి చేస్తాను అన్ని రకాలు వచ్చినా మంచి టేస్ట్ వస్తుంది కదా ఇదిగో ఫ్రెండ్స్ రెడీ సాంబార్ రెడీ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇదిగో ఫ్రెండ్స్ ఇడ్లీ సాంబారు ఇప్పుడు దీనికి ఇంకా మనకి టేస్ట్ రావాలంటే ఇడ్లీ మీద నెయ్యి వేసుకుంటాము కాకుండా సాంబార్లో కూడా 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి నూనె తినకూడదని చాలామంది చెప్తారు కానీ ఉట్టిది అది మనం తింటే మన డాక్టర్స్ చెప్పారు నాకు తినమని ఆయిల్ తింటేనే మోకాళ్ళ నొప్పులు మునుకొల నొప్పులు అవుతాయి ఒళ్ళు నొప్పులు అవి తగ్గుతాయని చెప్పారు నెయ్యి వేసుకోండి శుభ్రంగా తినండి చూసారా తెల్ల తెల్లగా ఇడ్లీ పంచరంగుల సాంబారు 10 నిమిషాల్లో అయిపోయే సాంబారు ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి